చందమామ కథ అసూయపరుడు ఈ కథను రాసిన వారు గుంటక సాంబిరెడ్డి సిద్ధవరం గ్రామంలో సూరన్న వీరన్న అనే యువకులు ఉండేవారు సూరన్నకు దాపులనున్న అటవీ సమీపాన నాలుగెకరాల మెట్ట పొలం ఉండేది అతడు పొలం సేద్యం చేసుకుంటూ కాలం వెల్లబుచ్చేవాడు వీరన్నకు ఆస్తిపాస్తులేమీ లేవు అతడు అరణ్యంలో దొరికే ఫలసాయం పోగు చేసి కట్టెలు కొట్టి తెచ్చి గ్రామంలో అమ్ముకొని రోజులు గడుపుకొస్తూ ఉన్నాడు సూరన్న వీరన్న కూడా సాముగారిడీల్లో బల ప్రదర్శనలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో బాగా పేరు మోసిన వాళ్ళు దసరా పండగలప్పుడు జరిగే ఇలాంటి ప్రదర్శనల్లో వీరన్న ప్రతి సంవత్సరం మొదటివాడుగాను సూరన్న రెండవ వాడిగాను వస్తూ ఉండేవాళ్ళు గెలిచిన వీరన్నకు విలువైన బహుమతులతో పాటు మంచి గౌరవ మర్యాదలు కూడా జరుగుతూ ఉండేవి ఈ కారణం వల్ల సూరన్నకు వీరన్న పట్ల చాలా అసూయగా ఉండేది అది క్రమంగా వీరన్నను ఎలాగైనా హతమార్చాలన్నంత పగగా తయారైంది ఒకసారి సాధు ఒకడు దక్షిణ దేశం నుంచి కాశీకి పోతూ సూరన్న పొలం పక్కన ఉన్న అరణ్యంలో ఒక చెట్టు కింద నాలుగు రోజుల పాటు నివాసం ఏర్పరచుకున్నాడు అలాంటి వాళ్ళ దగ్గర ఏవో మహిమలుంటావని విని ఉన్న సూరన్న అతడికి ఎంతో భక్తిగా పళ్ళు ఫలాలు సమర్పిస్తూ సాధువు ఆదరణకు పాత్రుడయ్యాడు సాధువు తిరిగి ప్రయాణం అయిపోతూ సూరన్నతో వయస్సులో చిన్నవాడివైన సాధు సన్యాసులంటే నీకున్న భక్తి నాకు చాలా సంతోషం కలిగించింది ఏమైనా సాయం కావాలంటే కోరుకో ఇస్తాను అని అన్నాడు ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తూ వీరన్నను హతం చేసేటందుకు మనస్సులో తిరుగులేదనుకున్న పథకం వేసుకున్న సూరన్న సాధువుతో అయ్యా అరణ్యం పక్కన ఉన్న నా పంట పొలానికి అడవి దున్నల నుంచి ఇతర మృగాల నుంచి రక్షణ లేకుండా పోతుంది వాటిని భయపెట్టేందుకు నాకు కోరినప్పుడు ఏ క్రూరమృగం రూపమో వచ్చేటట్టుగా అనుగ్రహించండి అని అన్నాడు సాధువు సూరన్న ముఖంలోకి పరీక్షగా చూస్తూ చిన్నగా నవ్వి తన సంచిలోంచి మూడు మూలికలు తీసి అతడికిస్తూ ఇవి నీవు కోరినప్పుడు మూడుసార్లు మాత్రం ఏ జంతురూపం ధరించటానికైనా ఉపయోగపడతాయి ఈ మూలిక నోట్లో వేసుకొని నములుతూ ఏ జంతురూపం కావాలని కోరుకుంటావో ఆ జంతురూపం వచ్చేస్తుంది ఆ జంతు శరీరానికి ఏదైనా ప్రమాదం జరిగినా లేక తిరిగి యథారూపం కావాలని కోరుకున్నా ఆ రూపం నీకు వచ్చేస్తుంది అని చెప్పాడు ఆనాటి నుంచి సూరన్న వీరన్నను తొడముట్టించేందుకు అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూడసాగాడు ఒకనాటి మధ్యాహ్నం వేళ వీరన్న అరణ్యంలోకి వెళ్లటం సూరన్న కంటపడింది అతడు వీరన్న వెనుకగా బయలుదేరి అరణ్యంలోని గుబురు చెట్ల చాటుకుపోయి మూలికల్లో ఒకదాన్ని నమిలి ఎలుగుబంటిగా మారాడు వీరన్న తిరిగి వచ్చేటప్పుడు హఠాత్తుగా అతడి మీదపడి చంపాలని సూరన్న ఆలోచన సూర్యాస్తమయానికి మరికొద్ది కాలం ఉన్నదనగా వీరన్న చెట్ల మధ్యగా వస్తుండటం ఎలుగుబంటి రూపంలో ఉన్న సూరన్న చూశాడు వెంటనే అతడు పొదల చాటున నక్కుతూ వీరన్నను సమీపిస్తుండగా మరొక మనిషి హఠాత్తుగా చెట్ల వెనక నుంచి బయటికి వచ్చి ఉచ్చువేసి ఉన్న తాడును గిరాగిరా తిప్పుతూ వీరన్న కొంచెం పక్కకు తప్పుకో వచ్చిన పని వృధా కాలేదు ఎలుగుబంటి దొరకనే దొరికింది అని అన్నాడు వాడు పేరు మోసిన పెద్ద వేటగాడు అరణ్యంలో దొరికిన క్రూర మృగాలను పట్టుకొని నగరంలోని జంతు ప్రదర్శనశాలకు అమ్ముతూ ఉంటాడు వాణ్ణి వీరన్నతో పాటు సూరన్న కూడా ఎరుగు వేటగాడిని చూస్తూనే సూరన్న బ్రతుకు జీవుడు అనుకుంటూ దూరంగా చెట్లలోకి పారిపోయి తనకు తిరిగి మామూలు రూపం రావాలని కోరుకున్నాడు అంతలో అక్కడికి వేటగాడు వీరన్న వచ్చి అతన్ని ఆ దాపుల ఎక్కడైనా ఎలుగుబంటును చూశావా అని అడిగారు సూరన్న అమాయకంగా ముఖం పెట్టి తానేమి చూడలేదని వాళ్లకు చెప్పి ఇంటిదారి పట్టాడు ఈ విధంగా సాధువు సూరన్నకు ఇచ్చిన మూలికల్లో ఒకటి వృధా అయిపోయింది మర్నాడు సూరన్న బాగా ఆలోచించి అడవికి పోయి మూలిక నమిలి ఎనుబోతు రూపం తెచ్చుకున్నాడు ఆ రూపంలో ఉన్న వీరన్నను కొమ్ములతో పొడిచి కాళ్ళతో చంపాలని అతడి ఆలోచన సూరన్న ఇలా ఎనుబోతు రూపంలో వీరన్నను వెతుకుతుండగా అతన్ని ఒక పెద్ద పులి చూసి భయంకరంగా గాండ్రించింది సూరన్న పరుగు పుచ్చుకున్నాడు పులి వెంటపడి తరమసాగింది ఇక లాభం లేదని అతడు తిరిగి మనిషి రూపం తెచ్చుకొని ఒక చెట్టుపైకి ఎగబాకి ప్రాణాలు రక్షించుకున్నాడు ప్రయత్నం ఫలించకుండానే రెండవ మూలిక కూడా వృధా కావటంతో సూరన్న ఈసారి అరణ్యానికి పోయి పులి రూపం తెచ్చుకొని చెట్ల చాటున పొంచి ఉన్నాడు వీరన్న కొద్దిసేపటికి గొడ్డలి భుజాన పెట్టుకొని కట్టెలు కొట్టుకునేటందుకు అటుగా వచ్చాడు సూరన్న చెట్టు చాటు నుంచి భయంకరంగా గాండ్రిస్తూ బయటికి దూకాడు హఠాత్తుగా పులి గాండ్రింపు విని వీరన్న బెదిరిపోయి పక్కకు తిరిగేంతలో గొడ్డలి భుజం మీద నుంచి జారి కింద పడింది ఇక చావు తప్పదనుకుంటూ వీరన్న దాపుల్లో ఉన్న పెద్ద ఊబిగుంట అంచునే పరిగెత్తసాగాడు అతన్ని నోట పట్టాలన్న ఆదుర్ధాలో సూరన్న కుప్పించి దూకుతూ పోతూ కాలు జారి ఊబిగుంటలో పడిపోయాడు అందులో నుంచి బయటికి రావాలన్న ప్రయత్నంలో సూరన్న అటూ ఇటూ కొట్టుకొని మరింతగా ఊబిలోకి దిగిపోసాగాడు చావు భయంతో బెంబేలెత్తిపోయిన సూరన్న తిరిగి మనిషి రూపం తెచ్చుకొని భుజాలలోతు ఊబిలోంచి చేతులు వాడిస్తూ చచ్చిపోతున్నాను వీరన్న రక్షించు అంటూ కేకలు పెట్టాడు ఆ కేకలు విని ఆశ్చర్యపోయి వీరన్న అక్కడికి వచ్చి తన పైపంచ సూరన్నకు అందించి అతన్ని బయటికి లాగుతూ సూరన్న నీకు పెద్ద పులి రూపం ఎలా వచ్చింది నా వెంట ఎందుకు పడ్డావు అని అడిగాడు సూరన్న వీరన్న కాళ్ళ మీద పడి క్షమించమని కోరి జరిగిందంతా దాచకుండా చెప్పాడు వీరన్న అతన్ని ఓదార్చుతూ సూరన్న అసూయ మనిషిని క్రూర మృగంలాగా మార్చగలదని నీ అనుభవం ద్వారానే రుజువైంది కదా జరిగిందేమిటో ఇద్దరం మరిచిపోదాం ముందు ఆ కనబడే కొండవాగులో స్నానం చెయ్యి తరువాత ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి పట్టుకొని వాగుకేసి తీసుకొని వెళ్ళాడు ఇలా అసూయపరుడు పరుడు అనే ఈ కథ సమాప్తమైంది మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి అలాగే మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి చందమామ కథల్ని అలాగే మీ స్నేహితులకి బంధువులకి కూడా షేర్ చేసి వాళ్ళను కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వాళ్ళు కూడా మీలాగే చందమామ కథల్ని విని ఆనందించవచ్చు అలాగే మీరు కూడా మాలాగే చందమామ కథల్ని చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వీవై థాట్స్ అనే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు ఈ కథ మీకు ఎలా అనిపించిందనేది మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్